చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా నారా బ్రాహ్మిణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు వైభవంగా నిర్వహించారు. కుప్పం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక అన్నా క్యాంటీన్ వద్ద భారీ కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గోపినాథ్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఇప్పటికీ 200 రోజులు కావస్తుందని, ఇదే రోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి జన్మదినం రావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాంబశివం, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రజల సహకారంతో, అదేవిధంగా దాతల సహకారంతో ఈ యొక్క అన్నా క్యాంటీన్ నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నారు. దాని పత్రం ప్రజలందరికీ కూడా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున అయితే ఏమి, అదేవిధంగా నారా లోకేష్ గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు కుప్పంలో పేద ప్రజలు వచ్చినప్పుడు అన్నమో రామచంద్రాన్ని ఆలోచించకుండా ఈరోజు ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ప్రారంభించి 200 రోజులుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా, పేద ప్రజలైతేనేమి, పనుల కోసం వచ్చే వాళ్ళైతేనేమి, ఎంతోమంది వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ భోజన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 200వ రోజు మన కనకరాజు గారు అయితేనేమి, అదేవిధంగా శాంతి గురు వారు అయితేనేమి, అదేవిధంగా నారా లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారు పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ 200వ రోజు ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఇంకా రాబోయే కాలంలో మన తెలుగుదేశం పార్టీ రావడం సత్యం. ఆ పార్టీ రోలింగ్ వచ్చిన వెంటనే కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది. ముందు ఎక్కడ జరుగుతూ ఉండిందో అదే స్థానంలో, ఆ స్థానంలో కాకుండా ఈరోజు బస్టాండ్లో ఎందుకు జరుపుతా ఉన్నామంటే, తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ జరిపే పరిస్థితి లేదు. కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ని ఈరోజు ఇన్ని రోజులుగా జరిపి దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.